ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును కాగా. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, బాలాకు రాజు ఇజ్రాయేలు జనాంగాన్ని శపించడానికి బిలాం గారిని పిలిపిస్తాడు. ఏమంటారంటే, నువ్వు వాళ్ళని శపిస్తే నేను ఈజీగా ఓడిచ్చేస్తాను అన్నప్పుడు బిలాం గారు అతని దగ్గరికి వచ్చిన తర్వాత మనం సంఖ్యాకాండం 23:8-10 వచనాలు చదువుకుందాం. ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే, ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు. బిలాం గారు వచ్చి చెప్తున్నా అంట, నేను ఏమని శపిస్తాను, దేవుడు నాకు శపించమని చెప్పలేదే, వీళ్ళని ఏమని భయపెడతాను, దేవుడు భయపెట్టమని చెప్పలేదే, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు. యాకోబు సంతానం దేవుడు ఆశీర్వదించిన సంతానం, ఇసుక రేణువులే ఇజ్రాయెల్ జనాంగం అభివృద్ధి పరిచిన జనాంగాన్ని నేను ఏమని శపిస్తాను అని అన్నా అంట. 11 వచనం చూసుకుంటే, అంతటా బాలాకు బిలాంతో, నీవు నాకేం చేసేదివి, నా శత్రువులను శపించుటకు నేను రప్పించుదిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించుదిరను. అప్పుడు బాలాకు రాజు కోపం వచ్చిందంట, బిలాము నేను దేని పిలిపించా నిన్ను, వాళ్ళను శపిస్తామని పిలిచాను, కానీ నువ్వు వచ్చి చేసిన పని ఏంటి, వాళ్ళని చక్కగా నువ్వు దీవిస్తున్నావు అని అన్నంట. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చింది. నిన్నించేమంటావు, దేవుడు నాకు ఏ మాట అయితే సెలవిచ్చాడో నేను ఆ మాటే చెప్తాను కదా అని అన్నంట. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును, వారి చివర మాత్రమే కనపడును కానీ వారందరూ నీకు కనపడరు, అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలని అతనితో చెప్పి. అప్పుడు ఏం చెప్పాయంటే, సరే ఇక్కడ వద్దు రదా, అవతలికి వెళ్దాం మనం, ఆ చివరికి వెళ్దాం, వెళ్ళినప్పుడు నీకు ఇజ్రాయెల్ జనాంగం బ్యాక్ సైడ్ కొంతమందే కనిపిస్తారు, అప్పుడు నువ్వు వాళ్ళని ఈజీగా శపించవచ్చు. ఎక్కువ మంది కనిపించేటప్పటికి నువ్వు ఏం చేసావంటే, వాళ్ళని దేవుని ఇజ్రాయెల్ జనాంగము అని చెప్పి దీవించావేమో, అలా కాదు నువ్వు వాళ్ళని శపించవచ్చు అని చెప్పి ఇంకొక చోటికి బ్యాక్ సైడ్కి ఈ బిలాం గారిని తోడుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ 7 బలిపీఠాలు కట్టించి దేవుడికి దహన బలి అర్పిస్తారు. వాళ్ళు అర్పించినప్పుడు ఈ బిలాం గారు ఏమంటారంటే, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి దేవుని ఎదుర్కొని దేవునితో మాట్లాడి వస్తాను, దేవుడు ఏం చెప్తారో వినేసి వస్తానని చెప్పినప్పుడు సరే అని అంటారు. యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకును వద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమను. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నేను ఒక మాట ఇస్తాను, అది తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పు అన్నప్పుడు, అతడు బాలాకును వద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను, మోయబు అధికారులను అతని యొద్ద ఉండిరి. సరే అని చెప్పి బిలాం గారు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఆ దహన బలి వద్ద ఈ బాలాకు రాజు అతనితో పాటు ఈ అధికారులు కూడా కొంతమంది ఉన్నారంట. బాలాకు యెహోవా ఏమి చెప్పినని అడగ్గా, ఇక రాగానే బాగా వెంటనే అడిగారంటే, ఏం చెప్పారు మీ యెహోవా దేవుడితో అని అడిగినప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవినొగ్గి నా మాట ఆలకించుము, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను. ఏం చెప్పారు మీ యెహోవా దేవుడు అన్నప్పుడు ఏం చెప్తున్నా అంటే, దేవుడు నరపుత్రుడు కాదు కదా, ఆయన మానవుడు కాదు కదా, ఒక మాట చెప్పి మాట మార్చడానికి, అయ్యో నేను ఇలా అనవసరంగా అన్నాను మళ్ళీ మాట మారుద్దామని అనడానికి ఆయన నరపుత్రుడు కాదు కదా, ఆయన వాళ్ళని ఆల్రెడీ దీవించేశాడు, ఇజ్రాయెల్ జనాంగం దీవించాడు, సో ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను అని చెప్పాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక. ఆమేన్.